సీఎం జగన్ పై రాయిదాడిపై అనుమానాలున్నాయన్నారు మాజీ మంత్రి టీడీపీ నేత కొండ్రు మురళీమోహన్. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరితే భద్రతా వలయం ఏమైందని ఆయన ప్రశ్నించారు. సీఎం పర్యటిస్తుంటే కరెంట్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందా అని నిలదీశారు మాజీ మంత్రి. డీజీపీ నిఘా విభాధిపతి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు జరిగింది? ఒక ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ముందు రోజే, ముందు వారం రోజులు, కనీసం 3 రోజుల ముందు వెళ్ళిన రూట్ను క్లియర్ చేసుకుంటారు. పవర్ లైన్స్ ఉంటే క్లియర్ చేస్తారు తప్పించి. కొత్తగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చీకట్లో ఒక ముఖ్యమంత్రిని తీసుకెళ్ళడం అనేది ఇది హాస్యాస్పదం. ఈ విషయంలో ఖచ్చితంగా డీజీపీ నిఘా చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలా అంటే ఇది మీరు ప్రజలను ఎందుకు మగ్గు పెట్టేస్తున్నారు? అధికారులుగా మీరు నిజంగా జరుగుంటే అధికారులుగా మీరు ఫెయిల్యూర్, పక్కా ఫెయిల్యూర్. లైట్